అందరికీ అందరూ అలా ఉన్నారు నేను మీ చందన వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన బ్లాగ్స్ ఆల్రెడీ మీ తమ్ముల్ చూసి ఉంటే తెలిసిపోయి ఉంటుంది రెసిపీ వచ్చేసి ఏంటి అనేది ఇది వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ అనమాట ఖచ్చితంగా ప్రతి సమ్మర్లో చేసుకునే రెసిపీ అనమాట అది ఆవకాయ పచ్చడి మ్యాంగో పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం ఇష్టమైన కామెంట్స్లో షేర్ చేసేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేసేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో ఇక్కడైతే నేను ఫస్ట్ మ్యాంగోస్ తీసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసేసుకొని తుడుచుకొని ఆరబెట్టుకొని ఇట్లా ముక్కలు కొట్టించాను చిన్న చిన్నగా సో ఇట్లా మంచిగా మ్యాంగో అన్నీ కూడా ముక్కలు కొట్టించేసేయాలి ఖచ్చితంగా ముక్కలు కొట్టించేటప్పుడు దగ్గరుండి చేయించుకోండి లేకపోతే కాయ పగిలిపోతే పచ్చడి అంతా కూడా పాడైపోతుంది సో అట్లా ముక్కలు కొట్టించి కాసేపు ఆరబెట్టిన తర్వాత మంచిగా ఒక క్లాత్ తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఒక్కొక్క పీస్ని మంచిగా నేను చూస్తున్న విధంగా క్లీన్ చేసేసుకొని పక్కన ఆరబెట్టేసుకోండి సో ఇట్లా హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా ఆరబెట్టేసుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు మంచిగా మ్యాంగోస్ ము మ్యాంగో ముక్కలన్నిటిని కూడా మంచిగా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇక్కడ నేను ఏదైతే చూసినామో దానిపైన వైట్ కలర్ పొర ఉంటుందన్నమాట పేపర్ షీట్ లాగా అది ఖచ్చితంగా తీసేసుకోవాలి లేకపోతే పచ్చడంతా కూడా ఇట్లా ఆయిల్లో తేలిపోతాయి అవి ఖచ్చితంగా తీసేసుకొని కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్తో ఫోర్ కప్స్ మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ మెజర్మెంట్ అయితే వచ్చేసి ఫోర్ కప్స్ మ్యాంగోస్కి సింపుల్గా చెప్పాలంటే అంత ప్రాసెస్ అంతా కూడా ఫోర్ ఇస్ట్ వన్ క్వాంటిటీలో చేసేసుకోవాలి అంటే ఫోర్ కప్ మ్యాంగోస్కి త్రీ కప్స్ ఆయిల్ వన్ కప్ కారం వన్ కప్ ఆవలపిండి హాఫ్ కప్ ఉప్పు అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా ముందు చూపిస్తాను ఎట్లా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫోర్ కప్స్ మ్యాంగో పీసెస్ని మెజర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి పదిహేను కాయిల్ కొట్టించాను అనమాట సో పదిహేను కాయలను ఇక్కడ నేను మెజర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా తక్కువ ఉంటే చిన్న బౌల్ వాడండి ఇంకా ఎక్కువ ఉంటే పెద్ద బౌల్ వాడండి ఖచ్చితంగా ఫోర్ వచ్చేలాగా మంచిగా కోల్ చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత వచ్చేసి తర్వాత స్టెప్ నేను ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను మ్యాంగో పీసెస్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ పల్లి నూనె జింజర్ గార్లిక్ పేస్ట్ టర్మరిక్ పౌడరు జీరా పౌడరు ఫెనిగ్రిక్ సీడ్స్ మెంతి పిండి మెంతులు ఇవన్నీ కూడా మంచిగా రెడీ చేసి పెట్టేసుకున్నాను వీటిని అన్నింటినీ కూడా కాసేపు ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో ఇట్లా అన్నీ రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత మా పచ్చడి కలిపేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను మామిడికాయ ముక్కలకి ఆయిల్ పట్టిస్తున్నాను అనమాట ముక్కకు ఫస్ట్ ఆయిల్ పట్టిస్తే ముక్క తొందరగా పాడవ్వదు నీరు వదలదు అనమాట సెకండ్ విషయం వచ్చేసి ఫస్ట్ ఆయిల్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉప్పు కారం జనరల్గా మొత్తం అన్నీ వేసి కలిపేసుకుంటే ఏమవుతుందంటే మనం పచ్చడి తిన్నప్పుడు అన్నంలో కానీ దేంట్లో అయినా తిన్నప్పుడు ఉప్పు అసలు ఉండదు కాకపోతే పీస్ తిన్నప్పుడుగా మాత్రం ఉప్పు ఉప్పు అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఫస్ట్ ఆయిల్ పట్టించామనుకోండి మంచిగా ఉంటుంది ఉప్పు అనేది తొందరగా పట్టుకోదు పీస్కి సో ఆయిల్ పట్టిస్తే ఏంటంటే తొందరగా పచ్చడి కూడా పాడవ్వదు ముక్క గట్టి పడుతుందనమాట ఆయిల్ ఫస్ట్ పట్టించడం వల్ల సో ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకోవాలి అసలు ఎంత బాగా అంటే అంత బాగా కలిపేసుకోవాలి నేను చూసినాను కూడా ఆల్రెడీ మంచిగా చూస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోవాలి ముక్కలు అన్నిటికీ కూడా ఆయిల్ మంచిగా పట్టించుకోవాలన్నమాట ఇట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ చేసేయండి ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే ఇయర్ అంతా కూడా చక్కగా ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా తినేసేయవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ అంతా కూడా ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే అయితే చాలా ఈజీ అయిపోతుంది నాకు ఆ రోజు హెల్ప్కి కూడా మా చెల్లి ఇంకా మా కూతురు ఇద్దరుండే మేము ముగ్గురం కలిసి చేసుకున్నాము చాలా తొందరగా అంటే చాలా తొందరగా సింపుల్గా అయిపోయింది సో తర్వాత వచ్చేసి నేను పసుపు వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ పసుపు అనమాట నేను చూపించింది ఏందాక టేబుల్ స్పూన్ అందులో హాఫ్ తీసేసాను నేను వన్ టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను పసుపు కూడా ఆయిల్లో వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా పడుతుందనమాట ఎక్కడ చేదు ఉండకుండా ఉండలు ఉండకుండా ఉంటుంది జనరల్గా కారంతో పాటు వేస్తే ఏమవుతుందంటే కొంచెం కొంచెంగా చేదు తెలుస్తుంది అనమాట సో అందుకనే మంచిగా ఆయిల్తో పాటే కలిపేసుకోవాలి ముక్కలన్నిటికీ కూడా ఇట్లా పసుపు పట్టించడం వల్ల పచ్చడి కూడా తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉండదు సో ఇట్లా పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను నేను మంచిగా అంటే చాలా మంచిగా అసలు ఇందులో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే సో ఇట్లా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను నేను ఆ లోపు నేను ఇక్కడ అన్నీ కలిపేసుకుంటున్నాను కారం అవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి నేను ఏ బౌల్తో అయితే మ్యాంగోస్ తీసుకున్నానో అదే బౌల్తో వన్ కప్ కారం తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా మీరు సో ఇక్కడ వన్ కప్ కారం తీసుకున్నాను కారం వచ్చేసి పట్టించింది అనమాట నేను ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే మిర్చి తీసుకొని పట్టించుకుంటాను ఇంట్లోకి సో అట్లా పచ్చడిలోకి కూడా పట్టించాను అనమాట కారము సో వన్ కప్ కారంలోకి వన్ కప్ మెంతిపిండి కారం ఎంతైతే తీసుకున్నానో పిండి కూడా అంతే తీసుకుంటున్నాను నేను మీకు కావాలి ఘాట ఎక్కువ కావాలి ఆవలతో ఎక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం కారం తగ్గించుకొని ఆవాలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి కూడా వేసేసుకున్న తర్వాత మెంతులు వేసుకుంటున్నాను నేను వన్ టీ స్పూన్ మెంతులు అనమాట మెంతులు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా కలిసేలాగా లేకుండా మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ప్రాసెస్ అంతా కూడా ఫోర్ టు వన్ అనమాట సో ఫోర్ టు వన్ అంటే ఫోర్ కప్స్ మ్యాంగో పీసెస్ తీసుకోవాలి వన్ కప్ కారం తీసుకోవాలి వన్ కప్ అదేమంటారు ఆవాల పిండి వన్ కప్ తీసుకోవాలి అలాగే సాల్ట్ హాఫ్ కప్ పడుతుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను సాల్ట్ అనేది హాఫ్ కప్ మాత్రమే వేసుకుంటున్నాను వన్ నుంచి తగ్గించి వేసుకుంటున్నాను సాల్ట్ ఎక్కువైతే అస్సలు ఏం చేయలేము మళ్ళీ అంతా కూడా రెడీ చేయాలి కాయలు తెచ్చుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది సాల్ట్ ఎప్పుడైనా తక్కువగా వేసుకోండి కావాలంటే మనం థర్డ్ డే రోజు కలుపుకోవచ్చు అనమాట సాల్ట్ అనేది సో ఖచ్చితంగా సాల్ట్ తక్కువగా వేసుకోండి ఏం పర్వాలేదు నేను చెప్పే కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే మీకు సాల్ట్ తర్వాత వేసుకునే అవసరం కూడా ఉండదు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో అదే బౌల్ తోటి హాఫ్ హాఫ్ బౌల్ వరకు ఎల్లిపాయలు అనమాట వలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు పచ్చడిలో ఎల్లిపాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఫేవరెట్ ఉంటుంది సో అట్లా ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట సో ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ అనుకోండి పచ్చడిలోకి అసలు ఇట్లా టేస్ట్ అనేది ఇట్లా చేంజ్ అయిపోతుంది ఇది వేసేసుకుంటే అదే జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట జనరల్గా అందరు వేసుకుంటారో లేదో తెలీదు నేను చాలా వరకు విన్నది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల పచ్చడి పాడైపోతుంది బూజ్ వస్తుంది అట్లా విన్నాను కాకపోతే దీనివల్లనే అసలు టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ నేను ఇక్కడ వచ్చేసి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే దగ్గర దగ్గర పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా మీరే అంటారు నాతో మీకు ఎలా అనిపించింది అనేది మీ మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా అనేది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా అనమాట చాలా అంటే చాలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ మెంతి పిండి వేసుకుంటున్నాను నేను మెంతల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో ప్రతి ఒక్క వస్తువు కూడా ఎండలో పెట్టి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను నేను ఏది కూడా స్టవ్ పనే వేయించి అట్లా ఏం చేసుకోలేదు ఎండలో పెట్టి మంచిగా గ్రైండ్ చేసేసుకోండి ఉప్పు కూడా కల్లుపు వాడాను నేను ఉప్పు ఉంటారు కదా ఆ దొడ్డుప్పుని తీసుకొచ్చి వాడాను అనమాట సో ఇట్లా మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి సో ఇట్లా కలిపేసుకున్న దాన్ని మనం ఇందాక ఏదైతే ముక్కలకు ఆయిల్ పట్టించి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడం అనమాట సో ఇట్లా మనం ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లోకి కారం ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా ఇదంతా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా అంటే మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టినా సరే చాలా చక్కగా కలిపేసుకోవాలి అన్నీ రెడీగా ఉంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో మా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అన్నీ రెడీ చేసుకొని తెచ్చిపెట్టుకోవడమే లేటు పెట్టేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఇట్లా మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పటికీ నేను ఇందులో వన్ బౌల్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను ఇంకా టూ బౌల్స్ ఆయిల్ వేసుకోవాల్సి ఉంది ఎప్పుడు వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ఇట్లా పచ్చడి అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా కలుపుతున్న కొద్దీ ఆయిల్ గుంజుకొని మొత్తం అంతా కూడా డ్రై డ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఆ కలర్ ఆ ఫ్లేవర్ అసలు ఎంత బాగుంటుంది తెలుసా పచ్చడి పెట్టిన రోజు ఇంట్లో అయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇట్లా ఇంట్లో మొత్తం అదే స్మెల్ వస్తుంటుంది మనం ఇక్కడ పెడితే అక్కడెక్కడో కూడా స్మెల్ వస్తుంది తెలుసా అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చడి అస్సలు అంటే అస్సలు పాడవదు వన్ ఇయర్ మంచిగా నిలవ ఉంటుంది సో ఇట్లా మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో సెకండ్ బౌల్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఫస్ట్దే వేసుకున్నాను ఖచ్చితంగా పల్లి నూనె వాడండి నేను ఇక్కడ పచ్చి పల్లి నూనెనే వాడుతున్నాను సో ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట సెకండ్ బౌల్ ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇందులో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మంచిగా కలుపుకోవడమే ఇందులో మెయిన్ మేజర్ స్టెప్ అనమాట మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది మనం సరిగ్గా కలపలేదనుకోండి ఎక్కడికక్కడ ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది అస్సలు టేస్ట్ ఉండదు ముక్కలన్నీ ఒకవైపు అయిపోతాయి దాంట్లో వేసిన పొడి అనేది ఒకవైపుకి అయిపోతుంది మంచిగా కలుపుకుంటేనే మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకో విషయం ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ట్రై చేయండి ఎందుకంటే హెల్ప్ ఉంటే చాలా తొందరగా అయిపోతుంది హెల్ప్ లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది అబ్బా ఇంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అదే హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి చాలా తొందరగా అయిపోతుంది మీరు ఒక పని చేస్తుంటారు ఒకటి చేస్తుంటారు అట్లా ఈజీగా అయిపోతుంది సో ఇట్లా చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట పచ్చడి అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి సో ఆ రోజైతే నాకు హెల్ప్ చేయడానికి మా చెల్లి వచ్చింది ఇంకా మా కూతురు వచ్చింది అనమాట మా వాళ్ళ కూతురు సో మేము ముగ్గురం కలిసి మంచిగా చేసేసుకున్నాము పొద్దునే మా హస్బెండ్ కాయలు కొట్టించుకొని తీసుకొచ్చి ఇచ్చారు దాని తర్వాత మేము అల్లం వెల్లుల్లి వలుచుకోవడము వెల్లిపాయలు వలుచుకోవడము పేస్ట్ చేసుకోవడము అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా తొందరగా చేసేసుకున్నాము మాకు పొద్దున ఎప్పుడు లెవెన్కి స్టార్ట్ చేస్తే మేము మొత్తం చేసుకునే వరకు త్రీ త్రీ థర్టీ అయింది అసలు ఆ టేస్ట్ ఫ్లేవర్ అయితే అసలు చెప్పలేము కూడా ఇక్కడొచ్చేసి నేను ఫిఫ్టీన్ కాయలు పెట్టాను పదిహేను కాయలు పెట్టాను దీని తర్వాత నేను ఫోర్ ఫైవ్ డేస్కే మళ్ళీ పది కాయలు కూడా పెట్టాను మా చెల్లి వాళ్ళకి పెట్టించాను అనమాట పది కాయలు అనేది సో ఇట్లా మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను నేను సెకండ్ బౌల్ ఆయిల్ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సరిపోలేదు అనమాట సైడ్స్కి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగానే వచ్చింది ఎక్కువ ఆయిల్ అనేది రాలేదు సో ఇందులోకి నేను ఇప్పుడు థర్డ్ కప్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను థర్డ్ బౌల్ ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను ఖచ్చితంగా త్రీ బౌల్స్ ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది అది మీరు కొంచెం పెట్టినా ఎంత పెట్టినా సరే నేను చెప్పిన మెజర్మెంట్స్లో చేసుకున్నారంటే త్రీ కప్స్ ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది పల్లి నూనెతో పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇట్లా థర్డ్ కప్ ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా అంటే చాలా మంచిగా కలుపుకోవాలి కింద నుంచి పైకి పైనుంచి కిందకి మంచిగా మసాజ్ చేసినట్టు మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోండి సో అంతా మంచిగా కలిపేసుకొని ఆయిల్ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట మనం ఇంకా థర్డ్ డే ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఖచ్చితంగా గ్యారంటీతో చెప్తున్నాను నేను సో సాల్ట్ ఒకటే చూసుకోండి మీ టేస్ట్కి సరిపోయే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని థర్డ్ డే మీకు ఏది సరిపోకపోయినా యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్ సరిపోకపోయినా పోసుకోవచ్చు పోసి కలుపుకొని మళ్ళీ పైన పెట్టేసుకొని ఒక టెన్ డేస్ తర్వాత పచ్చడి తీసుకుంటే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది వన్ ఇయర్ అంతా కూడా మంచిగా తినేస్తారు అస్సలు పాడనేది అవ్వదు సో ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా కలుపుకోవాలి పదిసార్లు చెప్తున్నాను నేను మంచిగా కలుపుకోవాలని ఎందుకంటే అందులో అదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి అదొకటే సో ఇట్లా మంచిగా కలిపి పెట్టుకున్నదాన్ని పెద్ద జాడీలోకి తీసి పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ జాడీలోకి తీసి పెట్టేసుకున్న తర్వాత నేను థర్డ్ డేకి ఓపెన్ చేసి చూస్తాను అనమాట అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చడి ఖచ్చితంగా పెట్టుకోండి చాలా ఈజీ అనమాట సో ఇట్లా మొత్తం అంతా కూడా జాడీలో వేసేసుకొని దీన్ని మంచిగా కవర్ చేసుకొని టై చేసుకొని పైన పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాత తీసి ఒకసారి కలిపేసుకొని ఏం సరిపోలేదో మళ్ళీ వేసేసుకొని కలిపి పైన పెట్టేసుకోవాలి ఒక టెన్ డేస్ తర్వాత తీస్తే మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది నోరు నుంచి ఆవకాయ పచ్చడి రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సార్